హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈ రోజు వీడియోలోని కథ దేవుడితో చదరంగం పూర్వం ఒకనొకప్పుడు ఒక స్వాముల వారు ఉండేవారు ఆయన గొప్ప పండితుడని పేరు పొందాడు ఆయనకు దేశమంతటా శిష్యగణం ఉండేది వారంతా స్వామి దర్శనం కోసం తహతహలాడిపోతూ ఉండేవారు స్వామి యొక్క ఆరు నెలలు మాత్రమే తన ఆశ్రమంలో ఉండి శిష్యులకు వేద వేదాంగ రహస్యాలు అన్నీ విప్పి చెబుతూ తక్కిన ఆరు నెలలు దేశాటన చేసేవాడు సంచారం సాగించే సమయంలో శిష్యులు భక్తితో సమర్పించే తృణమో పనమో స్వీకరించి దానితో తృప్తి పడేవాడు ఇలా స్వామివారు దేశాటన చేసుకుంటూ ఒకప్పుడు పల్లె ప్రాంతంలో ఉండే శిష్యుల వద్దకు వెళ్ళడం తటస్థించింది స్వామి అల్లంత దూరంగా ఉండగానే ఈ వార్త వాడవాడల్లా అల్లుకొన్నది శష అంతా చేరి మంగళ వాయిద్యాలతో స్వామిని ఎదుర్కొని గ్రామంలోకి తీసుకువచ్చారు విష్ణువు ఆలయపు ఆవరణలో ఉండే ఒక మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు గ్రామంలో స్వామి అడుగుపెట్టింది మొదలుకొని ఇక ఆ సందడి చెప్పతరమే కాదన్నమాట భజనలతో కాలక్షేపాలతో పురాణ పఠనాలతో కాలం సద్వినియోగమైనందుకు గ్రామస్తులు ఆనందించి ధన్యులమయ్యామని అనుకున్నారు ఆ గ్రామస్తులను తరింపజేసిన వెంటనే స్వామి మరి గ్రామానికి మకం మార్చడానికి యత్నపడుతున్నాడు శిష్యులనందరినీ సంతోషపెట్టాలి కదా మరి ఇంకొక గంట సేపటిలో బయలుదేరతాడనగా స్వామి తన బసలో ఏదో ఆలోచిస్తూ అటూ ఇటూ పచారులు చేయసాగాడు అలా పచారులు చేస్తున్న స్వామికి ఎదుట అడవిలో ఒక మనిషి చేసే వింత చేష్టలు ఆశ్చర్యం కలిగించాయి వీడెవడురా అబ్బా ఒకవేళ పిచ్చివాడు కాడు కదా అనుకున్నాడు స్వామి తన మనసులో పరకాయించి చూస్తే ఆ దుస్తుల వాడు ఒక సంపన్న గృహస్థుడిలాగా కనిపించాడు ఈ చిత్రం ఏమిటో కనుక్కోవాలనే నిశ్చయంతో స్వామి పాదచారిగానే బయలుదేరి అతని దగ్గరకు వెళ్ళాడు స్వామి అలా రావటం ఏమీ గమనించలేనట్టుగా వాడు తనలో తనే మాట్లాడుకుంటూ కాళ్ళు చేతులు వింతగా ఊపుతూ ఉన్నాడు అబ్బాయి ఏమిటిదంతా నువ్వు ఇక్కడ ఎవరితో మాట్లాడేది అని స్వామి ప్రశ్నించాడు మాట కాదు ఆట నేను నేనెవరితో ఆడుతున్నానో బహుశా వారు మీకు కనబడరేమో అని బదులు చెప్పాడు ఆ కొత్త మనిషి విస్మయం పొందాడు స్వామి వీడు పిచ్చివాడా అని మళ్ళీ ఒకసారి సంశయం కలిగింది ఆయనకు అబ్బాయి నువ్వు ఆడే ఆట ఏమిటి నీతో ఆడే ఆ అవతలి వారెవరు ఆ సంగతి ఏదో నాకు చెప్పవచ్చా అని అడిగాడు స్వామి అదే ఉన్న రహస్యమల్లా అయినా లోక కళ్యాణం కోసం అవతరించిన మహానుభావులు మీరు మీకు వెల్లడి చేయడానికి అభ్యంతరం ఏముంది నేను ఆడే ఆట చదరంగం నాతో ఆడే అవతలివాడు కేవలము ఆ దేవుడే అని చెప్పాడు తొణుకు బెనుకూ లేకుండా ఆ వింత మనిషి స్వామికి పొట్ట చక్కలయ్యేలా నవ్వు వచ్చింది వీడెవడో నిజంగా పిచ్చివాడే సందేహం లేదు కానీ ఆ పిచ్చిలోనూ ఒక తెలివి పద్ధతి కనబడుతున్నది అనుకున్నాడు స్వామి అప్పుడు స్వామి అయితే గెలుపెవరిది అని మళ్ళీ అడిగాడు ఉండండి ఉండండి ఇంకా ఆట పూర్తి కాలేదు అని అతను చెట్టు మీదకి చూస్తూ మీరన్న రాజు ఆటకట్టు అన్నమాట విన్నాను దేవా ఇవాళ గెలుపు మీదే అంటూ జేబులో చెయ్యి పెట్టాడు ఈ చర్య స్వామికి మరింత వింత కొలిపింది మరి గెలిచిన వాళ్లకు ఓడిన వాళ్ళు ఏమైనా ఇచ్చుకోవాలా అని ప్రశ్న వేశాడు లేకేమి స్వామి ఆటకు రెండు మొహరీలు చొప్పున పందెం అని చెప్పాడు ఆ కొత్త మనిషి అయితే ఇప్పుడు నువ్వు ఓడిపోయావు కదా మరి దేవుడికి రెండు మొహరీలు చెల్లించలేదేం అని తమాషాకు అడిగాడు స్వామి అడగటమే తడువుగా అతను గభీమని జేబులోంచి రెండు మొహరీలు తీసి దేవుడు ఎప్పుడూ తన పందెం డబ్బును ఆ దగ్గర నుంచి స్వయంగా తీసుకోడు ఆ సమయానికి ఏ భాగవతోత్తముని రూపంలోనో వచ్చి ప్రత్యక్షమవుతాడు వారికి ఇస్తే దేవుడికి చెందుతుంది ఆ ధనం ఇవాళ అదృష్టవశాన మీరు వచ్చారు దు కనుక దయచేసి ఈ మొహరీలు రెండు తమరు పుచ్చుకున్నారంటే ఆ దేవుడికి అందేస్తుంది అంటూ రెండు నాణేలు స్వామి చేతిలో పెట్టాడు ఆ నిమిషాన్ని ఏం చేద్దామన్నా స్వామికి పాలుపోయింది కాదు వెంటనే బసకు మరలిపోయి పిచ్చివాళ్ళలో కూడా ఎంత గొప్ప భక్తులున్నారో తన శిష్య బృందానికి తెలియజెప్పాడు రెండు నెలల తర్వాత స్వామివారు కొంతమందితో దేశ సంచారం చేసి శిష్యకోటిని తరింపజేస్తూ వారిచ్చిన కట్నాలు కానుకలు మూటగట్టుకొని ఇంట ముఖం పట్టాడు తిరుగుదలలో వారు మళ్ళీ అదే గ్రామం రావడం తటస్థించింది ఊరిలో దిగుతూనే స్వామికి వెనుకటి వింత మనిషి సంగతి గుర్తుకు వచ్చింది మళ్ళీ అడవిలో ఆ ప్రాంతంలో చూస్తే ఆ పిచ్చివాడు ఎప్పటి చోటనే కనిపించాడు వెంటనే కుతూహలం కొద్దీ స్వామి అతని వద్దకు వెళ్ళి అబ్బాయి ఇవాళ గెలుపు ఎవరిది అని వినోదంగా ప్రశ్న వేశాడు ఆడుతూ ఆడుతూ ఉన్న అతను అట్టే ఒక మారు మునుపటిలాగనే చెట్టుపైకి చూశాడు రాజు ఆటకట్టు అని పెద్దగా అరిచి పకపకా నవ్వాడు ఏమిటై కులాసా చూడగా ఇవాళ నువ్వే గెలిచినట్టుందే అన్నాడు స్వామి గెలిచాను స్వామి గెలిచాను మీ చలవ వల్ల అదృష్ట ఏమిటో కానీ ఈసారి పంద్యం కూడా ఘనముందే వంద మొహరీలు అని చెప్పి మళ్ళీ పక్కపక్క నవ్వాడు అయితే దేవుడు ఆ డబ్బు నీకు ఏ విధంగా చెల్లిస్తాడు అని అడిగాడు స్వామి వంగి పొరలే నవ్వు ఆపుకుంటూ దేవుడి అన్నడు నాకు స్వయంగా డబ్బు చెల్లించాడు ఆ సమయానికి ఏ పరమ భాగవత్తముడి రూపంలోనూ సాక్షాత్కరించి నాకు అందజేస్తాడు ఇవాళ ఆ అదృష్టవశేన తమరు దర్శనమిచ్చారు ఈ సమయానికి అన్నాడు వాడు ఈ మాట అర్థంగాక తెల్లబోయి చూస్తున్నాడు స్వామి తమరు నాకు చెల్లించి వేస్తే దేవుడి బాకీ తీరిపోతుంది అంటూ ఆ మోసగాడు పక్క పొదలో ఒకడే దాచి ఉంచిన దడ్డుకర్రను బయటకు తీశాడు స్వామి బిత్తరపోతూ సంచారంలో శిష్యకోటి తనకు సమర్పించిన సమస్తము వాడికి సమర్పించుకొని ఉత్త చేతులతో ఇంటికి తీశాడు